హాయ్ ఫ్రెండ్స్ ఫలాలు భక్తి శ్లోకాలు లక్ష్మీదేవి కటాక్షం పొందే రెమిడీలు మీకోసం మరెన్నో ఆధ్యాత్మిక అంశాలను అందించే జాతక చక్రం ఛానల్ నిసుకుంటే ఈ తెలుగు వారికి దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది మీడియా మొఘల్ రామోజీరావు సారథ్యంలో ఇది అంచలంజలుగా ఎదిగింది ఈటీవీలో వచ్చే ఎన్నో కార్యక్రమాలు ప్రేక్షకులకు దగ్గరవుతూ ఉంటాయి చాలా కార్యక్రమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూసేవాళ్లు నాణ్యత కూడా అదే స్థాయిలో ఉంటుంది ఈటీవీలో వచ్చే జబర్దస్త్ డి పోవే పోరా క్యాష్ ఇలా ఎన్నో కార్యక్రమాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా ఈటీవీలో కనిపించే స్టార్లు వరుసగా దూరమవుతున్నారు లో కాస్త ఫేమ్ సంపాదించుకున్న కమెడియన్స్ వివిధ కారణాల వల్ల బయటకు వెళ్లిపోయారు జడ్జీలు నాగబాబు రోజా కూడా వెళ్లిపోయారు కొత్త జడ్జీల్లో ఇంద్రజ ఒక్కరే పర్మనెంట్ గా కనిపిస్తున్నారు ప్రతి సోమవారం ఆలీతో సరదాగా అంటూ ఇంటర్వ్యూలు చేసే అలీ ఇటీవల షోను స్టాప్ చేశారు త్వరలో వస్తామని చెప్పారనుకోండి అయితే మరి సోమవారాన్ని ఏ షోతో ఫిల్ చేస్తారో చూడాలి వావు ముగించేసి ఇంకొక కార్యక్రమం తెచ్చారు దాని రెస్పాన్స్ గురించి మనం మాట్లాడకూడదు ఇక డి కొత్త సీజన్ ఓంకార్ షో కాన్సెప్ట్ లో తీసుకొచ్చారు ఇంకా దాని ఎఫెక్ట్ గురించి మాట్లాడాలంటే కాస్త టైం పడుతుంది తాజాగా క్యాష్ షోను ఆపేస్తున్నట్లు సుమ ప్రకటించారు దీంతో ఇలా వరుసగా ఎందుకు ఈటీవీని వీడుతున్నారు అనే ప్రశ్న మొదలైంది మామూలుగా అయితే ఆలీతో సరదాగా ఆపేస్తే ఆయనే ఓ గేమ్ షో చేసేవారు క్యాష్ ఆపేస్తే జీన్స్ చేసేవారు కానీ ఇప్పుడు ఆ అనౌన్స్మెంట్లు ఏవీ రాలేదు ఇక సుధీర్ వస్తాను అంటున్నా ఇంకా గేట్లు తెరవలేదు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి మరి పోయినవారు మళ్లీ వస్తారో లేదో చూడాలి